శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సేవలు అతి ముఖ్యమైనవిగా భావిస్తారు. ఈ ఉత్సవాలలో అత్యంత ప్రధానమైనది గరుడ సేవ. గరుడ వాహనంపై మహావిష్ణువును తిలకిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. అనేక విధాలుగా ఆ శ్రీమన్నారాయణుని సేవించే వైనతేయుడు ఇవాళ వాహనంగా మారి శ్రీవారిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని 4 మాడ విధుల్లో విహరించబోతున్నాడు. ఈ ఉదయం మోహిని అవతార రూపంలో మాధవుణ్ణి తిలకించి పులకించిపోయిన భక్తులు రాత్రికి గరుడ వాహన సేవను వీక్షించడానికి తిరుమలకు బార్లు కడుతున్నారు. మహాత్కృష్టమైన గరుడ సేవలో పాల్గొనడానికి ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకున్నారు. తిరుమల పేరు తలిస్తే చాలు సకల పాపాలు హరించిపోతాయి. కోనేటి రాయుణ్ణి దర్శిస్తే చాలు సర్వ కష్టాలు తొలగిపోతాయి. ఇక్కడ భక్తి ముఖ్యం, నమ్మకం ముఖ్యం. భక్తి నమ్మకం మేళవిస్తే అన్ని శుభాలే. అలాంటి శుభాలను ప్రసాదించే శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలలో పాల్గొని తరిస్తున్న భక్తులు గరుడ వాహన సేవను తిలకించడానికి వేచి చూస్తున్నారు. లక్ష గొంతుకలు ఒక్కటై జపిస్తున్న గోవింద నామాలతో గిరులు తల తరించిపోతున్నాయి. ఆ వెంకటనాథుడు కూడా తన వైభవాన్ని చూసి తనే పులకించిపోతున్నాడు, పరవశుడైపోతున్నాడు. గరుత్మంతుడు వేదస్వరూపుడు. ప్రతిరోజు ఉభయ దేవేరులతో కలిసి మాడవీధులకు విచ్చేసే శ్రీనివాసుడు ఒంటరిగా వైనతేయుణ్ణి అధిరోహించి అనుగ్రహించనున్నాడు. గరుడ సేవ సందర్భంగా తమిళనాడు శ్రీవల్లి పుత్తూరులో గోదాదేవికి అలంకరించిన తులసిమాలలు, పుష్పమాలికలను గరుడ వాహనంపై విహరించే శ్రీహరికి అలంకరించడం పరిపాటి.